సరే, ఏంటి అరిరామజోగయ్య గారు, ముద్రగడ గారు వైసీపీ అనే విధంగా ముందుకు సాగుతూ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడానికి, జనసేనని రాజకీయ పరంగా దెబ్బ కొట్టడానికి అని ప్రచారం జరుగుతున్న అంశం, దీనిపై మీరేమంటారు? నేను ఒక జనసైనికుడిగా వారి మీద కామెంట్ చేయటం పద్ధతిగా ఉండదు, కానీ ఒక కాపు వాడిగా కామెంట్స్ చేయాలంటే ముద్రగడ గారు మరి ఏ కారణాలతో వెళుతున్నారు? ముద్రగడ గారు లేఖ నేను చదివాను, ఈ మధ్య రాసింది. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు 2 సార్లు వస్తారన్నారండి అయ్యా మా ఇంటికి, మీరు రాలేదండి అయ్యా, మీరు ఎందుకు రాలేదో నాకు తెలియదండి అయ్యా, మీకున్నంత మొక్కవర్చస్సు నాకు లేదనుకుంటానండి అయ్యా అంటూ కొంత గోదావరి వంగి ధోరణిలో ఆయన లేఖలు రాయడం జరిగింది. దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వచ్చి ఆయనకి బొట్టు పెట్టి హారతి ఇచ్చి రమ్మంటే పార్టీలోకి వస్తాను అని. ఆ లేఖ సారాంశం చదివిన వాళ్ళు ప్రతివాడికి అర్థమయ్యే భాష. మరి ఈరోజు ఎవరు వచ్చారని వైసీపీలో చేరుతున్నారు? జగన్ రెడ్డి గారు మీ ఇంటికి వస్తారని చెప్పారా? వచ్చారా? పోనీ ఆ దోత వచ్చి జగన్ రెడ్డి గారు మీ ఇంటికి వస్తున్నారు, మీరు పార్టీలు రమ్మని ఆహ్వానించారని చెప్పాడు. అది చెప్పాల్సింది పద్మనాభం గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే నీ ఇంటికి రావాలా, నీ గడప తొక్కాలి అని నువ్వు కోరుకున్న వ్యక్తివి. జగన్ రెడ్డి మరి నీ గడప తొక్కాలని నువ్వు ఎందుకు కోరుకోవట్లేదు? నువ్వు కోరుకోకుండానే నువ్వు ఎందుకు వైసీపీలో జాయిన్ అవుతున్నావు? మరి ఇదైతే నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ కాపు జాతికి మటుకు చెప్పాల్సిన అవసరం. అంటే ఆయన సీఎం కదా సార్, సీఎం ఈయన ఇంటికి వస్తారా? నువ్వు సీఎం దగ్గర ప్రభుత్వంలో చేరట్లేదు కదా, నువ్వు ఒక రాజకీయ పార్టీలో చేస్తున్నావు. రాజకీయ పార్టీలో చేస్తున్నప్పుడు అతను రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అతను రావాల్సిన అవసరం. నువ్వు ప్రభుత్వంలో భాగం అవ్వట్లేదు కదా, నీకేం ప్రభుత్వంలో పదవి అవ్వట్లేదు కదా, కాబట్టి ఆ ప్రభుత్వంలో పదవి అయితే సీఎం అనొచ్చు. అక్కడ కోరింది రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం, రాజకీయ ఆరాటాలు పోరాటాలే. కాబట్టి నువ్వు ఏదైతే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించావో అదే ప్రశ్న ఇప్పుడు మరలా నీకు ప్రశ్నించబడుతుంది. కాదు సార్, ఇప్పుడు ఏమైనా ఇబ్బందా జనసేనకి ముద్రగడ పద్మనాభం గారి వల్ల? మీరు అనుకున్న ఆ కళ ఏదైతే ఉందో, పొత్తు పార్టీలు విజయం అన్నది, ఈయన ఉభయ గోదావరి జిల్లాలో లేకపోతే కాపు సామాజిక వర్గాన్ని ఓట్లు చీల్చే విధంగా ఉంటుందా, ఆ భయం ఏమైనా ఉందా మీకు? ముద్రగడ గారి వల్ల ఓట్లు చీల్తాయి అనేది గతకాలం నాటి మాట, అది గతించిన మాట. ఈరోజు ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదు, మీరు దాంట్లో ఎటువంటి సందేహం పడక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఉద్దాన పతనాలు ఆయన ప్రాంతంలోనే జరిగినాయి. ఈరోజు గొప్పగా గతంలో తుని సంఘటనకు ముందున్న కీర్తి ప్రతిష్టలు ఈరోజు ఆయనకి కాపు యువతలో కానీ కాపు జాతిలో కానీ లేవు, ఆ గౌరవం కూడా లేదు. ఆయనకి ఆ గోదావరి జిల్లాలో కూడా ఆ గౌరవం చాలా పలచబడింది. ఈ పలచబడిన నేపథ్యంలో ఆయన బహుశా రాజకీయంగా ఈ ఎన్నికలు అయ్యే వరకు సైలెంట్గా ఉంటే బాగుండేది, కానీ ఆయన ఏమో చెప్పారు, నేను వీడియో కూడా విన్నాను. అయ్యా నేను జగన్ రెడ్డి గారి పార్టీలో చేరుతున్నానండి అయ్యా, అయితే నేను ఏ పదవులు అడగట్లేదండి అయ్యా, ఏదైనా కానీ రేపు జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యా వారు ఏదన్నా ఇస్తే నేను తీసుకుంటానండి అయ్యా అని వారు చెప్పడం కూడా నేను విన్నాను. ఆ మాత్రం దానికి ఇప్పుడు అర్జెంటుగా నువ్వు ఎన్నికల ముందు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అంటే నాటి తుని ఘటనే కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నువ్వు చేసిన ఉద్యమమే కానీ, అన్నీ కూడా ప్రేరేపిత ఉద్యమాలు, జాతి కోసం చేసిన ఉద్యమాలు కాదు అనేది ఈరోజు నువ్వు చెప్పకనే చెప్పినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి ఆ కాకినాడ ఎమ్మెల్యేని వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తిని, చంద్రశేఖర్ రెడ్డి స్పష్టంగా చెప్పాలి, ఆయన ప్రశ్నిస్తే అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ఆయన హెచ్చరిస్తూ దానికి ముద్రగడ గారు ఎందుకు లేఖ రాయాలి పవన్ కళ్యాణ్ గారికి? మాకు ఉప్మా పెట్టారు, మాకు ఖర్చులు పెట్టారు కాపునాడప్పుడు కాపులు. ఇదే జరుగుతుంది, కాపులని మిగతా వర్గాల వాళ్ళు జో కొడుతున్నారు,
అనేది చెప్పకనే ముద్రగడ లేఖ ద్వారా బయటపడింది. ఈ జో కొట్టబడుతున్న ఈ వర్గం ఇప్పుడు కళ్ళు తెరుస్తుందా? అసలు ఈ జాతి నిర్మాణానికి కానీ లేకపోతే జాతి అధోగతికి కానీ మన కాపు నాయకులుగా చెప్పబడుతున్న కీర్తించబడుతున్న వారి పాత్ర ఎంత అనేది ఇప్పుడు ఈ కాపు జాతి అవలోకనం చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకుంటారైతే నేను భావిస్తాను. ఓకే సరే, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రగడ గారు పోటీ అట పెద్దగా వినిపి